అందరికీ శుభోదయం అందరికి కూడా అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ఒక మంచి మాటతో ఈ వీడియోనైతే మనం ప్రారంభిద్దాం పాలల్లో విన్నవలే ఈ ప్రపంచంలో పరమేశ్వరుడు ఉన్నాడు మరి ఈరోజు పంచాంగం గనక చూసుకున్నట్లయితే శ్రీ ప్లవనామ సంవత్సరము జ్యేష్ఠమాసము కృష్ణపక్షము ఉత్తరాయణం గ్రీష్మతువు ఇరవై ఐదు జూన్ రెండు వేల ఇరవై ఒకటి శుక్రవారం రోజున సూర్యోదయము ఉదయం ఐదు గంటల నలభై ఒకటి నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకైతే ఉంది ఈరోజు చంద్రోదయం జూన్ ఇరవై ఐదున సాయంత్రం ఏడు గంటల నలభై మూడు నిమిషాలు చంద్రాస్తమయం జూన్ ఇరవై ఆరున ఉదయం ఆరు గంటల యాభై ఆరు నిమిషాలకైతే ఉంది ఈరోజు తిది చూసుకున్నట్లయితే పాడ్యమి తిథి జూన్ ఇరవై ఐదున ఉదయం పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అదేవిధంగా నక్షత్రం చూసుకున్నట్లయితే మూలా నక్షత్రం జూన్ ఇరవై ఐదున ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకి పూర్తవుతుంది తదుపరి పూర్వషాఢ జూన్ ఇరవై ఐదున ఉదయం ఆరు గంటల నలభై నిమిషాల నుండి జూన్ ఇరవై ఆరున ఉదయం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు కూడా ఉంది ఈరోజు కరణం చూసుకున్నట్లయితే బాలవ ఉదయం పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల నుండి పది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు కౌలవ పది గంటల ముప్పై రెండు నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు రైతుల రాత్రి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి జూన్ ఇరవై ఆరున ఉదయం ఏడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు కూడా ఉంది అదేవిధంగా యోగం చూసుకున్నట్లయితే బ్రహ్మము జూన్ ఇరవై ఐదున తెల్లవారుజామున రెండు గంటల పదహారు నిమిషాల నుండి రాత్రి పది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు కూడా ఉంది అదేవిధంగా ఈరోజు శుభ సమయాలను గనక చూసుకున్నట్లయితే అభిజిత్ ముహూర్తము ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఒకటి నిమిషాల వరకు అమృతకాలము అర్ధరాత్రి పన్నెండు గంటల నాలుగు నిమిషాల నుండి ఒక గంట ముప్పై ఒకటి నిమిషాల వరకు బ్రహ్మముహూర్తము తెల్లవారుజామున నాలుగు గంటల నాలుగు నిమిషాల నుండి నాలుగు గంటల యాభై రెండు నిమిషాల వరకు కూడా ఉంది ఈరోజు అశుభ సమయాలను గనక చూసుకున్నట్లయితే రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు యవగండం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఒకటి నిమిషాల నుండి ఐదు గంటల పది నిమిషాల వరకు గుళిక ఉదయం ఏడు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఒకటి నిమిషాల నుండి ఒక గంట ముప్పై మూడు నిమిషాల వరకు వజ్యము ఉదయం పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒక గంట పద్దెనిమిది నిమిషాల వరకు కూడా ఉంది ఈరోజు వ్రతాలు పండుగలు నోములైతే ఏమీ లేవు మరి ఈరోజు మంచి రోజైనా అన్నది చూసుకున్నట్లయితే పాడ్యమితి కాబట్టి శుభకార్యాలకైతే బాగా అయితే ఉండదు మంచి రోజు కాదని మనం చెప్పుకోవచ్చు అలాగే ఈరోజు పన్నెండు రాశుల వారికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని ఒక్క మాటలో అయితే మనం చూసేద్దాం ముందుగా అయితే మేషరాశి వారికి ఈరోజైతే బాగా అన్నిటిలో కలిసి వస్తాయి వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా ఇబ్బందులున్న సౌకర్యాలకైతే ఏమి లోటు ఉండదు మిథున రాశి వారికి ఆత్మీయుల నుండి వివాదాలకు చెందిన కీలక సమాచారం అందుతుంది కర్కాటక రాశి వారికి బంధుమిత్రులతో స్వల్ప విరోధాలనేవి కలుగుతాయి సింహరాశి వారికి సంతానానికి నూతన విద్యావకాశాలనేవి లభిస్తాయి కన్యారాశి వారికి చేపట్టిన పనులు మందకుడిగా సాగుతాయి అలాగే తులారాశివారికి ఆర్థిక పరంగా ఇబ్బందులు అయితే ఉంటాయి రుచిక రాశి వారికి చేపట్టిన పనులలో అవరోధాలన్నీ కూడా ఈ అయితే తొలగి అంతా కూడా శుభం కలుగుతుంది ధనుసు రాశి వారికి శత్రుపరమైన సమస్యల నుండి బయటపడతారు మకర రాశి వారికి వృత్తి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఈ రోజైతే చాలా బాగా ఫలిస్తాయనే చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి ఖర్చు అధికంగా ఉంటుంది ఈ రోజైతే అప్పులు తీసుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది మీనరాశి వారికి దూర ప్రయాణాలలో ఆర్థిక లాభం అనేది కలుగుతుంది ఈరోజు పన్నెండు రాశుల వారికి ఇలా ఉంది రాశి ఎలా ఉన్నా మన బలానికి దైవ బలం అనేది తోడవుతే ఏ పనిలో అయినా విజయం సాధించవచ్చు సర్వేజైనా సుఖినోభవంతు అలాగే ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న అందరికి కూడా మన ఛానల్ తరపున శుభాకాంక్షలు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్నైతే తెలియజేయండి అలాగే ఇలాంటి ఇంకా మంచి వీడియోస్ని చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ధన్యవాదములు మరో మంచి వీడియోతో కలుద్దాం